గుంటూరు ప్రకాశం నెల్లూరు జిల్లాల అటవీశాఖ ఫ్లయింగ్ స్క్వాడ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ ఎన్ రామచంద్రరావు నెల్లూరు జిల్లా వెంకటగిరి రేంజ్ లో పర్యటించారు. ఎర్రచందనం అక్రమ రవాణా కదలికలపై డక్కిలి మండలం సౌత్ సెక్షన్ బీట్ లో సిబ్బందితో కలిసి కూమింగ్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా డిఎఫ్ఓ రామచంద్రరావు మాట్లాడుతూ ఎర్రచందనం అక్రమ రవాణాను ఉపేక్షించేది లేదని, అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయని, ఫారెస్ట్ చెక్పోస్టులను మరింత బలోపేతం చేసి ఎర్రచందనం అక్రమ రవాణాను పూర్తిగా నిర్మూలిస్తామని తెలిపారు. ఈరోజు గుంటూరు ఫ్లయింగ్ స్క్వాడ్ పార్టీ నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి రేంజ్, నెల్లూరు రేంజ్, కావల్ రేంజ్ మూడు రేంజ్లో కూడా రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్ మొత్తం రావడం జరిగిందండి. ఎర్రచందనం అక్రమ రవాణా జరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇక్కడుండి బేస్ క్యాంపులు, చెక్ పోస్టులు, స్ట్రైకింగ్ ఫోర్స్ పార్టీస్ వారి రెగ్యులర్ డ్యూటీస్ సక్రమంగా నిర్వర్తిస్తున్నారా లేదా, అలాగే వీటితో పాటు ఆర్ఎఫ్లో ఏమైనా ఎంక్రోచ్మెంట్స్ ఏమైనా ఉన్నాయా, రిజర్వ్ ఫారెస్ట్లో ఏమైనా ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయా, అక్రమ మైనింగ్ ఏమైనా జరుగుతుందా, అలాగే డెవలప్మెంట్ వైపు చూస్తే ఎఫారెస్టేషన్ యాక్టివిటీస్, నర్సరీలు పెంచడము, ప్లాంటేషన్స్ రేస్ చేయడం, ఆ వర్క్స్ అన్నింటినీ కూడా తనిఖీ నిమిత్తం రెగ్యులర్గా స్క్వాడ్ పార్టీస్ వస్తూ ఉంటాయి. అందులో భాగంగానే ఇవాళ కూడా గుంటూరు ఫ్లయింగ్ స్క్వాడ్ పార్టీ రావడం జరిగింది. మనకున్న చెక్ పోస్ట్ అలాగే బేస్ క్యాంప్ స్ట్రైక్ ఫోర్స్ వారందరికీ కూడా రెగ్యులర్గా వారు ఈ అక్రమ రవాణాని అక్కడ తాకి, అలాగే ఏ రూపంలో ఉన్నా సరే, ముద్దుల రూపంలో ఉన్నా సరే, ఏ రూపంలో ఉన్నా సరే అరికడతాకి రెగ్యులర్గా వాళ్ళు పెట్రోలింగ్ చేస్తూ ఉండాలి. వాళ్ళు చేస్తున్నారు, దాన్ని మనం పై అధికారులు అలాగే విజిలెన్స్ పార్టీస్ అవి చేస్తున్నారా లేదా అన్నది రెగ్యులర్గా ఇన్స్పెక్ట్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా కంట్రోల్ అవటానికి అవకాశం ఉంటుంది. అలాగే వన్స్ ఎవరైనా ఈ ఎర్రచందనం స్మగ్లింగ్లో ఇన్వాల్వ్ అయితే పట్టుబడితే స్ట్రింజెంట్ యాక్షన్ యాజ్ పర్ ఫారెస్ట్ యాక్ట్ వారి మీద చర్యలు తీసుకుంటాం తోటి కొత్తగా ఇంకెవరో కూడా ఇలాంటి స్మగ్లింగ్ యాక్టివిటీస్కి రాకుండా కూడా